రాజకీయాలు ఓ అంటే మనం అనుకుంటున్నదే ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకుని రెండు వేల ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభ అప్పుడే మాట్లాడుకున్నాం దాని నుంచి పక్కకైతే పోల అదే రూట్లోనే ఉన్నారంటే అంచనాలని దాటి ఏం వెళ్ళలేదు ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటంటే పొత్తు భారతీయ జనతా పార్టీతో విడిపోతున్నారు అదే సందర్భంలో తెలుగుదేశంతో కలుస్తున్నారు రాబోయే లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారు ఏమన్నా బీఎస్పీని కూడా కలుపుకుంటారేమో తెలియదు బీఎస్పీ అట్లాగే కాంగ్రెస్ పార్టీని లేదు కాంగ్రెస్ని కలుపుకోకపోవచ్చు ఎందుకంటే క్రిందసారి కాంగ్రెస్ని కలుపుకున్నందుకు తెలంగాణలో దెబ్బతిన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా దాని ఇంపాక్ట్ పడింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ని కలుపుకోకపోవడం వల్ల కలుపుకో కలుపుకోవడం వల్ల కూడా దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని పొగుడుతా రాష్ట్ర నాయకత్వాన్ని నిందలు వేస్తూ దెబ్బతీసేటువంటి ప్రక్రియ ద్వారా అంటే రేపు పవర్లోకి వస్తే భారతీయ జనతా పార్టీకి మేము కూడా మద్దతిస్తాం అన్నటువంటి సంకేతం ద్వారా వాళ్ళ నుండి ప్రెషర్ లేకుండా చూసుకోవడం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతుంది కాబట్టి ఈ ఎత్తుగడ ఓవరాల్గా చూసుకుంటే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెట్టాలి పవన్ కళ్యాణ్తో పాటుగా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అడుగు పెట్టాలన్నటువంటి కసితో తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో అత్యంత కీలకమైనటువంటిదైతే మాత్రం పొత్తు ఎత్తు ఖరారైపోయింది